हाय फ्रेंड्स, वेलकम टू आवर चैनल। नेनु मीतो शेयर चेसुकोबोतुन्नानु लाइट वेट गोल्ड शीटेड लो मरी कोन्नि मिक्स्ड कलेक्शन नेनु मीकु ई वीडियोलो चूपिंचडम अयिते जरुगुतुंदि। इयरिंग्स, बैंगल्स अलाने नेक्लेस डिजाइन्स नेनु मीकु ई वीडियोलो चूपिस्तुन्नानु। इवन्नी कूडा मनकि लाइट वेट गोल्ड शीटेड ज्युवेलरी अन्नमाट। ओक्कसारि कोत्त वाळ्ळु याड अय्यारु कदा, सो वाळ्ळंदरि कोसम नेनु चेप्तुन्नानु। ఈ జ్యువెలరీ యొక్క మేకింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది, అసలు లైట్ వెయిట్ జ్యువెలరీ అంటే ఏమిటి అనేది మనకి మెయిన్. ఈ జ్యువెలరీలో లైట్ వెయిట్గా ఎక్కువ ప్రిఫర్ చేసే వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. అంటే మనకి తక్కువ గ్రామ్స్లో హెవీ డిజైన్స్ అనేవి ఈ జ్యువెలరీలో మనం చూడొచ్చు అనమాట. మనకి బేస్ కాపర్ యూజ్ చేసి పైన వచ్చేసరికి 24 క్యారెట్ గోల్డ్ షీట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఏదైతే గోల్డ్ షీట్ మనకి వీటిలో యూజ్ చేశారో దానికి ప్రైజ్ అనేది మనకి చార్జ్ చేయడం జరుగుతుంది. మేకింగ్, వేస్టేజ్, స్టోన్ వెయిట్ అన్నీ కలిపి మనకి ప్రైజ్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇంకా రిటర్న్ వాల్యూ వచ్చేసరికి మనకి 50% రిటర్న్ అనేది వస్తుంది. పర్టికులర్గా చాలామంది గ్రామ్స్ ఎంత, ప్రైస్ ఎంత అని అడుగుతున్నారు. ప్రైస్ అనేది మనకి డే బై డే చేంజ్ అయిపోతూ ఉంటుంది, సో మనము ఒక్క ప్రైస్ అనేది చెప్పలేమన్నమాట. అండ్ ఇక్కడ గ్రామ్స్ విషయానికి వస్తే ఈ గ్రామ్స్ కూడా అది మన చేతుల్లోనే ఉంటుంది అన్నమాట. మనకి 2 గ్రామ్స్లో కావాలి అంటే ఐటమ్ మనకి 2 గ్రామ్స్లో అవుతుంది అంటే 2 గ్రామ్స్లో కూడా చేసిస్తారు. అలానే కొంతమందికి మాకు 4 గ్రామ్స్లో కావాలి అని అడుగుతారు, సో వాళ్ళకి 4 గ్రామ్స్లో ఇస్తారనమాట. ఇక్కడ కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ బట్టి మనకి ఈ జ్యువెలరీ మేకింగ్ అనేది ఉంటుందన్నమాట. ఒక్కసారి మీరు గమనించండి. అందువల్లనే ప్రతిదానికి గ్రామ్స్ అనేవి చెప్పడం కష్టం. ఇప్పుడు నేను మీకు ఒక ఐటమ్ ఇన్ని గ్రామ్స్ అనే చెప్పి ఉంటాను, తర్వాత వాళ్ళేమో మాకు తక్కువలో చేయండి అని అడుగుతారు, కొంతమంది ఎక్కువలో చేయనా, సో అలా గ్రామ్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ బట్టి. సో అందుకనే కొంచెం గ్రామ్స్ అండ్ ప్రైస్ అనేది చెప్పడానికి వీలు కావట్లేదు. నేను ఓన్లీ డిజైన్స్ మాత్రమే షేర్ చేస్తున్నాను. అంటే లేటెస్ట్గా వచ్చిన, లైట్ వెయిట్లో వచ్చిన, మనకి మార్కెట్లో వచ్చిన డిజైన్స్ అన్నీ కూడా నేను మీకు డే బై డే డైలీ పోస్ట్ చేస్తూనే ఉంటుంది అన్నమాట. సో మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇంకా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, అలానే డైలీ అప్డేట్స్ కోసం మీరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేస్తున్నా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. గోల్డ్ షీట్ ఐటమ్సే కాకుండా ఇంకా మన ఛానల్లో సిల్వర్ జ్యువెలరీ, 916 జ్యువెలరీ, 1 గ్రామ్ జ్యువెలరీ, ఇలా డిఫరెంట్ ఐటమ్స్ నేను మార్కెట్లో వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ మొత్తం కూడా పోస్ట్ చేస్తూనే ఉంటానన్నమాట. సో ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. అండ్ తప్పకుండా వీడియోని అయితే మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, అలానే షేర్ కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోలో అయితే నేను తక్కువ గ్రామ్స్ నుంచి కూడా నేను మీకు చూపించడం జరిగింది. మనకి 2 గ్రామ్స్ నుంచి కూడా మనకి స్టార్ట్ అవుతుంది అన్నమాట ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్న జ్యువెలరీ. ఇయర్రింగ్స్, స్టర్ట్స్ అలానే హెవీ ఇయర్రింగ్స్ కూడా చూపించాను. చూడండి, డిజైన్స్ అయితే అన్నీ చాలా బాగున్నాయి. వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ అస్సలు చేయట్లేదు, మీరు లైక్ చేయటం వల్ల మాకు మరింత సపోర్టివ్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వీడియో చేయాలి అనే ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. సో వీడియోని తప్పకుండా మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. నెక్స్ట్ మీరు ఈ గోల్డ్ షీట్లో ఏ జ్యువెలరీ చూడాలి అనుకుంటున్నారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్తే నేను తప్పకుండా చేయడానికి అయితే ట్రై చేస్తాను. వీటిలో మీకు ఏదైనా డిజైన్ నచ్చి బై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో అడ్రస్ పెడతాను, మీరు షోరూమ్కి వెళ్ళి విజిట్ చేయొచ్చు. లేదా దూరంగా ఉన్నాము వెళ్ళలేము అనుకునే వాళ్ళు ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు. డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకొని రిటర్న్ వచ్చేసి 50% రిటర్న్ వస్తుందన్నమాట. ఇప్పుడు మనం 10,000 పెట్టి మనం ఒక ఐటెం తీసుకుంటే మనకి అది కొన్ని ఇయర్స్, 10 ఇయర్స్ ఇలా వాడుకున్నాక మనము వద్దు అని రిటర్న్ ఇచ్చినప్పుడు మనకి 10,000 అన్నాను కదా, 5,000 అనేది మనకి రిటర్న్ రావడం జరుగుతుంది. అంటే 50% హాఫ్ అనేది మనకి రిటర్న్ వస్తుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా? మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? నేను మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. బాయ్ బాయ్.